ఎందుకు కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కావాలంటే జగన్ వచ్చాడు, జగన్ వచ్చాడు వచ్చాడు కానీ ఇక్కడ రాజధాని అన్న పేరే కానీ ఇక్కడ అసలు ఎవరు పట్టించుకోలేదు. అసలు ఇక్కడ ఏంటి ఎవరు ఏంటి అన్నది అన్న అసలు పట్టించుకోలేదు. డెవలప్మెంట్ అనేది అసలు లేదు. ఎలా ఉన్నది అలాగ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు అవన్నీ కలిసి జగన్ గారు తిరుగుతున్నారు. ఇవన్నీ సచివాలయం అవన్నీ కలిసి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసిందే కదా, వచ్చాము ఈ ర్యాంపు మొత్తం ఆపేశాడు మొత్తం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనుకుంటున్నాం. ఎమ్మెల్యే ఈయన చవన్ కుమార్ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ తరపున ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? సీట్లని చెప్పలేమనుకో, చంద్రబాబు నాయుడు వస్తాడనుకుంటున్నాం మేము. చంద్రబాబు నాయుడు గెలుతాడు అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గెలుతాడు అనుకుంటున్నాం. అది జగన్ గారు వచ్చారు కానీ ఏం చేశారు ఏం చేయాల. అసలు ఆ రాజధానిలో అసలు ఏం పట్టించుకోలే. అసలు ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అని ఒకసారి కాట వచ్చి ఆగి సమాధానం లేదు, ఏం లేదు, ఇసుక ర్యాంప్ లేదు, ఏం లేదు. ఈసారి 2024 జరిగే ఎలక్షన్లో సీఎంగా ఎవరు కావాలని కోరుకుంటారు? జగనే కావాలి. జగన్ ఎందుకు కోరుకున్నారు బాబా? సౌకర్యాలు ఉన్నాయని. సౌకర్యాలు అంటే సచివాలయాలు అన్నీ మాకు పనికి జరుగుతున్నాయి కదా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అని చెప్పి చాలామంది అన్నారు. చాలా చోట్ల చేశాడుగా. అన్ని సంక్షేమ పథకాల ద్వారా మీకు లబ్ధి చేయకూడదు. అన్నీ చేస్తారు. రోడ్ల పరిస్థితి బాగాలేదు, పరిసరం రాలేదు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? అందరూ చెప్పుకుంటారు, చెప్పు అయ్యే సైడ్ అవుతాయి కానీ కొన్ని కొన్ని అవుతాయి కొన్ని కావు. అందరూ చేయరు కదా. స్థానిక ఎమ్మెల్యే ఎవరు గెలిచే అవకాశం ఏమో మనం ఏం చెప్పగలుగుతాం? చెప్పలేము కదా. ఎవరు గెలిస్తే అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి జరిగిద్ది అని అనుకుంటున్నారు? ఎవరైనా గెలవండి, గెలిస్తాగా. మీ అభిప్రాయం ప్రకారం మనం ఏం చెప్పలేము. జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఏమో మనం చెప్పలేము కదా. ఇప్పుడు మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? రాష్ట్రం మొత్తం మీద మనం చెప్పలేము. మీ సపోర్ట్ ఎవరు చేస్తారు? చేయొచ్చు, ఒకసారి చేయకపోవచ్చు. అభివృద్ధి ఏముంది, అన్ని చోట్ల అంతా చేయరుగా. అభివృద్ధి ఉండే పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది అని చెప్పి చాలా మంది. మరి పిల్లల భవిష్యత్తు బాగానే ఉందిగా. ఇప్పుడు ఎవరు కావాలని కోరుకుంటున్నారు 2024 జరిగే ఎలక్షన్? మాకు టీడీపీ కావాలి. టీడీపీ టీడీపీని ఎందుకు కోరుకున్నారు? చేసిన పని లేవు ఇక్కడ. ఇసుక మంత్రి రీచ్ లెవెల్. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదంటారా? వచ్చినాయి ఇంకో మందు కోసం దగ్గర పెడుతున్నాను. చెప్ప పరిపాలన గురించి ఏమని చెప్పగలుగుతా? అంతా చెప్పేంత ఐడియా లేదు కానీ పిల్లల డబ్బులు మాకు వేసిన డబ్బులు ఆయన తిరిగి తీసుకుంటున్నాడు. సంక్షేమ పథకాల గురించి? ఆ పథకాలు అన్ని ఇట్లా కానీ ఏం పథకాలు ఇట్టాడు వేస్ట్ అయ్యాను నేను. చెప్పకూడదు. మీకేం అందలేదు? అది ఏమందే అమ్మ కూడా అడితే ఇంకేం పథకాలు అంటే మేము పల్లికారులు మచ్చికారులు. ఆ పథకాలని మాకు ఏమీ అంత తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? ఆ సీట్లు అంటే ఇంకా దేవుడే. మన ఎమ్మెల్యే అభ్యర్థి దేవుడు టీడీపీ శ్రవణ్ కుమార్. గెలిచే అవకాశం ఉందా? ఉందనుకుంటున్నాం మరి సార్. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకుంటున్నారు? ఏమో ఆయన రాష్ట్రం బాగుంటుందేమో. జగన్ పరిపాలన మీకు ఎలా ఉంది? పర్లేదులే. అయింది కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం? మేము ఇక్కడ ఈ ఊరు కాదులేండి. మాది మీకు సీఎం ఎవరు జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయి? కొన్ని అందుతున్నాయి. మరి ఆయన పరిపాలన మీకు ఎలా ఉంది? బాగానే ఉందిలే కానీ ఏమో జనం అంతా ఈ చంద్రబాబు చంద్రబాబు. మరి ఎవరు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది? అమరావతిలే అండి. అయితే అటు ఏదో కత్తి రాజధాని అయ్యింది, పొలాల రేట్లు అవి బాగుంటాయి అని అటు ఆశగా ఉంది జనాలకి. సీఎంగా చంద్రబాబు నాయుడు కావాలి. ఏం పని చేయకుండా శుభ్రంగా కూకునేవాడికి సంక్షేమ పథకాలు కరెక్టు. పిల్లల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవాడికి అభివృద్ధి ఆలోచిస్తాడు. అది పిల్లలు చదివించుకున్న వాళ్ళు, పిల్లలు చదువుకున్న పిల్లలందరూ ఏమైపోవాలా? ఫైనల్గా డెవలప్మెంట్ కావాలంటారు. ఆ డెవలప్మెంటే కావాలా? జగన్ వస్తే అది జరగదంటారు. అసలు అది ఏ కోసైనా జరగదు. అది చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు బాగా నమ్మకం అయింది. ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏమి లేవు. ఇప్పుడు ఉండదు సంపద మొత్తం. ఇప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు పరిసరాల పరిస్థితి ఎలా ఉందంటే మీకు కనపడతలా? ఏ రోడ్డు చూసి అభిప్రాయం ప్రకారం? మా అభిప్రాయం ప్రకారం రోడ్లు అయితే బాగోలేదు, అస్సలు బాగోలేదు. పరిశ్రమల సంగతి, పరిశ్రమలు ఏడున్నాయి ఇంకా? ఎక్కడో తెలంగాణకి వెళ్ళిపోయినాయిగా. అభివృద్ధి చేయగలిగిన వాడు ఈయనైనా చేస్తాడనుకునే చేసాం ఇదివరకు మనం.
ఈయన చేయలా, మరి అభివృద్ధి చేయాల, ఈ సంక్షేమ పథకాలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఈయన. 2024లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? సీఎం రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు చూసుకుంటే మన చంద్రబాబే అనుకుంటున్నాం. మేము పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఎందుకు కోరుకున్నారు? మా కాపు వస్తే, కాపు కూడా వస్తాడు, ఎప్పుడు ఆలోచన కాలేదని అవ్వాలని కోరుకుంటున్నాం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు కట్టించారు. అభిప్రాయం అంటే ఆయన ఇష్టం, లాస్ట్లో సంవత్సరం దాకా సీఎం పదవి ఇస్తారు అనుకుంటున్నాం. 24 సీట్ల మీద సీఎం పదవి అయ్యే అవకాశం ఏమో, లాస్ట్ మరి 20 ఇస్తారు అనుకో, పొత్తును బట్టి ఇస్తారు అనుకుంటున్నాం. టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? నేనా 130-140 వస్తాయి అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థి టీడీపీ వచ్చింది అనుకుంటా, ఎమ్మెల్యే అభ్యర్థి రాణ కుమార్ వస్తా అనుకుంటున్నా. చెప్పా ఎంత ఎంత ఒకటే ఏం చెప్పినా అంతే. అది పొలాలు ఉండవాళ్ళు, టీడీపీలో అనుకుంటున్నారు, పొలాలు లేని వాళ్ళు 5,000-8,000 వస్తున్నాయి కానీ జగన్ రావాలని కోరుకుంటున్నారు. అది అంతే. సంక్షేమ పథకాలు అనేవి మీకు లబ్ధి చేకూరు రావయ్యి. ఈసారి సీఎంగా మీరు ఎవరిని కోరుకున్నారు? ఎవరే కోరుకున్నా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారు? అభివృద్ధి చెందాడు, ఇంత అత్తారు ఇతర దేశాల్లో కూడా, అన్ని దేశాల్లో గుర్తింపు జగన్ పరిపాలనలో. మీకు వాటి పరిపాలన అందరూ ఏడుతున్నారు, ఏముంది జగన్ ఎవడన్నా సుఖంగా ఉన్నాడా? మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? శ్రవణ్ కుమారే గెలుస్తాడు. మరి ఎంపీ అభ్యర్థి బాబు? ఎంపీ అభ్యర్థి కూడా ఆయన బొమ్మసాని చంద్రశేఖర్. మరి టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? టీడీపీ 160 దాకా వస్తాయి పొత్తు. సీఎం ఎవరు కావాలి? చంద్రబాబే వస్తాడు అట్ట, కొత్తగా వచ్చాడు. ఆయనే చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారే, ఈసారి కలిసిపోదాం చూద్దాం, ఈసారి వచ్చినసారి అవకాశం చూద్దాం అంటున్నాడుగా. ఈసారి రాజకీయ పోటీ అనేది ఎలా ఉంటుంది? ఇంకా పోటీ ఏముంది, పోటీ ఉండదు పడుకుంది. చంద్రబాబు నాయుడు వస్తాడు, వచ్చేది కూడా ఆయనే. శ్రావణ్ కుమార్ గెలుస్తాడు ఎంపీ అభ్యర్థిగా. అదే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రశేఖర్ గెలుస్తాడు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలుస్తారు? శ్రావణ్ కుమార్ అని చెప్పాగా. జగన్ గారికి ఎన్నిసాడు? మాకు నిలువును ముంచాడు మమ్మల్ని. రాజధాని పొలాలు ఇస్తాను, నేను కూడా ఇక్కడ అమరావతిలోనే ఎన్ని కట్టుకున్నాను అది ఇదని నిలువును ముంచాడు. మాకు ఏమి లేకుండా చేసింది ఆడు. కాకపోతే ఇస్తున్నాడు దేనికి ఉపయోగపోయి? పనులు ఏమి లేకుండా 5,000-3,000 వేస్తున్నాడు, అంతకని ఏమి లేదు. రైతులు నాశనం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరిగింది అన్న జరుగుతాం. మళ్ళీ మాకు రాజధాని వచ్చిందని మాకు పొలాలు ఉండబట్టి మేము గట్టిగా చెబుతున్నాం. నిరుణం ముంచా నేను తాడేపల్లిలోనే ఉండా నేను కట్టుకున్నాను మీకెందుకు? మళ్ళీ ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు, అన్నీ అయిపోయినాయి. రేపు కొత్తగా ప్రమాణం స్వీకరణ చేస్తాడు. గెలిచేది లేదు, చేసేది లేదు. అది ఏం చేశాడు? అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. మా మబ్బి చేయటం జనాన్ని. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వస్తాయి? మేము పొత్తుకి బీజేపీ కూటమి ఉందండి, 140 దాకా రావచ్చు అనుకుంటున్నాం. జనా పొత్తు కూడా ఉంది, బీజేపీ కూడా పొత్తు ఉంది. 3 పార్టీలు కలిపి 140 లోపు వస్తాయి అనుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసుద్ది ఎన్నని రాని. సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఇద్దరు అంటే ఇద్దరు మేము అనేది మాకు అవకాశం చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక అది ఇంకా అది జగన్ ఎందుకు కోరుకున్నారు? మాకు ఏందో పథకాలు ఇస్తున్నాడు, ఆయనే వస్తాడు డెఫినెట్గా. ఆయనే రావాలా కోరుకుంటున్నాం, ఆయనకే వస్తాం మే ఓట్లన్నీ. వాడి దొంగ ఒట్టు కూడా నేనే వేస్తా, ఏది మా ఫ్రెండు. రాష్ట్రంలో డెవలప్ అనేది సరిగ్గా లేదు, ఇంకా డెవలప్ అయిపోయింది. మాకు తెల్లారిపాటికి డబ్బులు వస్తున్నాయి, ఇంకా డెవలప్ అయింది. సంక్షేమ పథకాలు మీకు అన్ని టైం కానీ మాకెందుకు? మాది మేము చెప్పుకోవటమే. వాడు తెలుగుదేశం పార్టీ, నేను వైఎస్ఆర్ పార్టీ. ఈసారి జగన్ వస్తే అభివృద్ధి జరిగింది అంటారు? చేస్తాడు, గుబులు మల్లుద్దిగా చేస్తాడులే. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు గెలిచే అవకాశం? సుచరిత అనుకుంటున్నారు. మరి ఆమె పేరు నాకు సరిగ్గా తెలియదు, ఆమె గెలుస్తుంది అంటున్నారు. అది ఎంపీగా మరి ఎవరు గెలుస్తారు? ఎండి మాకు తెలియదు అండి, పేర్లు తెలియదు. టీడీపీ వ్యక్తి వచ్చి ఆయన మన పెంబసాని చంద్రశేఖర్. ఏమన్నా తెలియదు, టీడీపీ వాడిని అడుగు చెప్తాడు. యూట్యూబ్ ఛానల్ పెద్ద. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలని కోరుకున్నారు? మాకైతే తెలియదు అబ్బాయి, ఇవన్నీ బాగా టఫ్గా ఉంది, ఎవరు వస్తారు అనేది కూడా తెలియదు. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు? చేసేవాళ్ళు ఎవరు వచ్చినా బాధ లేదు, చేయకపోతేనే బాధ. స్థానిక ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున ఎవరున్నారు? ఎవరు అబ్బాయి? మేకతోటి సుచిత్ర. గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఆమెకు మెండుగానే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గారు, ఆయనకి ఎవరు గెలుస్తారు?
ఎవరు గెలిచే అవకాశం? అసలు ఇక్కడ చెప్పలేముండి, ఇక్కడ అనేది రాజధాని ఏరియాలో చెప్పలేము, బాగా ఇదిగానే పోటా పోటీగానే ఉంది. ఏం చెప్పి అభిప్రాయం? మా మేము చెప్తేమే మాకేమో చంద్రబాబు వస్తేనే అనిపించింది, కొంతమందికి ఏమో జగన్ వస్తే అనిపిస్తుంది. పథకాలు బాగుండేగా అందుకని సంక్షేమ పథకాలన్నీ మీరు దాన్ని సపోర్ట్ చేస్తారు? మాకేం రావయ్యా. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? అంత సర్వే చేస్తున్నా మీకు తెలియాలి, అది మీ అభిప్రాయం ప్రకారం. మీరు చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను, మీరే సర్వే చేస్తున్నారుగా. ఈసారి సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారండి. ఎవరు వస్తే మహిళలకు అభివృద్ధి జరిగిద్దని భావిస్తారు? చంద్రబాబు నాయుడు గారేనండి. ఎందుకంటే అది కూడా ఉదాహరణకు చెప్తానండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 5 సంవత్సరాల పాలనలో ఎక్కువగా రోడ్ల మీద ఉంది మహిళలు మాత్రమే. ఎక్కడైనా అరాచకాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినాయంటే మహిళల మీద మాత్రమే, అది ఈ దేశం మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, రాష్ట్రంలో మాత్రమే జరిగినాయి. మహిళలకు వైఎస్ఆర్ చేయూతే ఇలాంటి పథకాలు అందజేస్తున్నాం మరి దానిపై? పథకాలు అభివృద్ధి లేని పథకాలు ఎవరికి కావాలండి? ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉంటే పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చినా ఇబ్బంది లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి లేకుండా పథకాలు ఒక నెలతో జరిగిపోయేది కాదు, కాలం సంవత్సరం వారు జరగాలి. ఒక మహిళకు వచ్చేసి ఇవాళ ఇంట్లో ఖర్చులు 20,000 లేనిది జరగట్లేదు, కనీసం ఇద్దరు ఉండాలన్నా 20,000 లేనిది జరగట్లేదు. ఈయనిచ్చి ఒక్క పథకంతో ఒక సంవత్సరానికి 10,000 వేస్తాడు అనుకుందాం, ఒక నెలతో అయిపోతుంది. తర్వాత ఏం పెట్టి అభివృద్ధి, అదే అభివృద్ధి ఉపాధి అనేది ఉంటే మహిళలకైనా, రైతులకైనా, రైతు కూలీలకైనా, ఎవరికైనా ఉపాధి అనేది ఉంటే, బిడ్డలకైనా ఎంతో అభివృద్ధి ఉంటేనే బిడ్డలకైనా, చదువులకైనా, ఉద్యోగాలకైనా అభివృద్ధి లేనిది ఉచిత పథకాల వల్ల ఏం ఉపయోగం? అభివృద్ధి కావాలి. తాడికొండ నియోజకవర్గం పోయినసారి ఏం జరిగిందో అయితే మాకు తెలియదు, ఈసారి మాత్రం పక్కా శ్రావణ్ కుమార్ గారే వస్తారు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధితోనే ముడిపడి ఉంది మన భవిష్యత్తు అనేది తప్పకుండా తెలుసుకున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ని వదిలేసి బాబు గారు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? సంక్షేమం ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను అని ఆయన హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీ అని ఎన్నో కంపెనీలు తెచ్చి హైదరాబాద్ని ఎలా అభివృద్ధి చేశారో, రాష్ట్రాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసి బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తారని చెప్పి బాబు గారు సీఎం కావాలని కోరుకుంటున్నాం.